ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు టీకేఆర్ గారు, కాంగ్రెస్ బీజేపీ? ఎందుకంటే ప్రత్యామ్నాయం మేము అంటున్నారు బీఆర్ఎస్కి. నేను నా ప్రిడిక్షన్స్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు రావచ్చు, బీజేపీ కొన్ని సీట్లు రావచ్చు, బట్ మెజారిటీ సీట్ మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కి అంటారు. నమ్మకం ఉంది 55 సీట్లు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం. మీకు టికెట్ ఇవ్వకపోయినా కూడా ఇదే మాట చెప్తాను, తప్పదు నాకు. ఒకటి టికెట్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా, లేదంటే ముందే మీ నేను ప్లాన్ మీరు వేసుకున్నాను? అంత తొందరపడి తీసుకుపోయి పడేసిన పార్టీ పెద్దగా ఏం లేవు గొప్పగా. కాంగ్రెస్ పార్టీ ఇలా సభలకు రావచ్చును, రేవంత్ రెడ్డి అధ్యక్షుడు కావచ్చును, వాళ్ళ దాంట్లో లుక్కలుకొలినప్పుడు నేనే చేద్దానికి. టీఆర్ఎస్ పార్టీలో లేవా, ఉన్నాయి కదా లుక్కలుకొలు. మా ముఖ్యమంత్రి గారికి చతుర్త చేస్తాడు, ముఖ్యమంత్రి గారు చతుర్త ఉంది. సో మీరు నెక్స్ట్ ఎమ్మెల్సీ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట? ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధమే. వారికి అది లేనప్పుడు మీరు అన్నట్టు ఆలస్యం చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ మై లాస్ట్ ఎలక్షన్. అందుకే అంటున్నారు ఇది మీరుకై మీరు ప్లాన్ వేసుకుంటారా, లేదంటే వెయిట్ చేస్తారా? వేచి చూసే ధోరణిలు ఉన్నారా? ఇంకా వెయిట్ చేస్తాను, ఇంకా వెయిట్ చేస్తాను. వెయిట్ చేయమని చెప్పారు, పిలిచి చెప్పారు కనుక వెయిట్ చేస్తున్నాను. ఆ వెయిట్ చేయనప్పుడు నేను ఎందుకు ఆగుతా, ఆగలేను, ఆగను.